నేచురల్ హెల్దీ కుకింగ్ కు స్వాగతం. ఈరోజు మేము అందిస్తున్న రెసిపీ కొర్రలతో దిబ్బ రొట్టె ఆంధ్ర స్పెషల్ ప్యాన్ పిజ్జా. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలను నేర్చుకోవడానికి బెల్ బటన్ నొక్కడం మరవకండి. కావలసిన పదార్థాలు: మినుము 1 కప్పు సుమారు 150 గ్రాములు, కొర్రలు 2 కప్పులు సుమారు 250 గ్రాములు, లేత కొబ్బరి ముక్కలు సుమారు 50 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు సుమారు 20 గ్రాములు, పుదీనా ఆకులు 20 గ్రాములు. ఓ ప్యాన్ తీసుకొని అందులో కొర్రలను వేసి దోరగా వేగించండి. వేగిన కొర్రలను ఒక మిక్సీ జార్లో వేసి గరుకుగా రవ్వలాగా పిండి చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వను 6 నుండి 8 గంటలు నీళ్లలో నానబెట్టండి. అలాగే మినుమును కూడా 6 నుండి 8 గంటల పాటు నానబెట్టండి. నానిన మినుములను బాగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి చేసుకోండి. ఇప్పుడు ఆ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చండి. ఆ పైన నానిన కొర్ర రవ్వను వేసి విస్కర్ లేదా గరిటతో బాగా కలపండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పుదీనా మరియు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోండి. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి కాస్త వేడెక్కిన తర్వాత గరిటతో ముందు కలుపుకున్న పిండిని 3 నుండి 4 సార్లు పోసి మెల్లిమెల్లిగా నొక్కుతూ లావుగా పిజ్జా బేస్లా తయారు చేసుకోండి. ఆ తర్వాత మూత కప్పి 15 నుండి 20 నిమిషాల పాటు మగ్గనివ్వండి. సరిగా మగ్గిందో లేదో తెలుసుకోవడానికి ఒక ఫోక్ లేదా కత్తిని దిబ్బరొట్టెలో గుచ్చి చూసుకోవాలి. పిండి అంటనట్టయితే తయారైనట్టే లెక్క. ఇప్పుడు దీన్ని తిప్పి మరో 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతే, మన పుష్టికరమైన మరియు ఆరోగ్యవంతమైన దిబ్బరొట్టె రెడీ. ఒక్కటి తింటే చాలు, ఎంత కష్టపడినా రోజంతా ఆకలవ్వదు. అది అందులో ఉన్న విలువలు. నేచురల్ హెల్దీ కుకింగ్ను వీక్షించినందుకు ధన్యవాదములు.